ఆంధ్రప్రదేశ్ లో అవినీతి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు పేర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కూడా ఉపేక్షించే ప్రశ్నే లేదని స్పష్టంగా చెప్పేస్తుంది. ఎవరైనా సరే ఒకటే అనే విషయాన్ని కాస్త ఘాటుగా చెప్తూ గత ప్రభుత్వ అవినీతి బయట పెడతామని మంత్రివర్గ ఉప సంఘాలు ప్రత్యేక దర్యాప్తు బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ఏసీబీ కూడా రంగంలోకి దిగి కేసులు నమోదు చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద సిబిఐ విచారణలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అక్కడి వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అవినీతి వ్యవహారాలు ఢిల్లీ వరకు వెళ్లాయి. పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర ఎంపీల బృందం పార్లమెంటు ప్రాంగణంలో పెద్ద ఎత్తున పోరాటం చేసే వరకు కూడా వెళ్లాయి. ఈ పార్లమెంటు పోరాటం చూసిన చాలా మంది నేతలు ఇప్పుడు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఎంపీ ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో చాలా రాష్ట్రాల ఎంపీలు తమ రాష్ట్రాలకి జీఎస్టీ బకాయిలు చెల్లించాలని, కరోనా కట్టడికి నిధులు ఇవ్వలేదని, తగినన్ని పీపీఈ కిట్స్ ఇవ్వలేదని, సరిపడా ల్యాబ్స్ కేటాయించలేదని పోరాటం చేస్తున్నాయి. దాదాపు అన్ని బీజేపీయేతర రాష్ట్రాలు ఇలాంటి పోరాటాలు చేస్తున్నాయి. కానీ ఏపీ సభ్యులు మాత్రం కొత్త తరహా సమస్య మీద పోరాటం చేస్తున్నారు అంటూ సదరు ఎంపీ గారు ఆసక్తికరంగా మాట్లాడారు. విపక్షం మీద సిబిఐ విచారణ చేపట్టాలని 30 మంది ఎంపీలు అలా పార్లమెంట్ ఆవరణలో నిలబడి నిరసన చేయడం మా రాజకీయ జీవితంలోనే మొదటిసారి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా విచారణలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. సరైన సాక్ష్యాలను దర్యాప్తు సంస్థలకు లేదా కోర్టులకు సమర్పిస్తే విచారణ చేస్తాయి కదా, ఇలా నిరసన చేయడం ఎంతవరకు భావ్యం, ఇది కేవలం రాజకీయమే అని వ్యాఖ్యానించారు. ఒకవేళ సిబిఐ విచారణ చేయాలి అంటే కేంద్ర జోక్యం అవసరం లేదు, రాష్ట్రమే నేరుగా సిబిఐ విచారణకి ఆదేశించే హక్కుంటుంది. దీనికోసం పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకుని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం దృష్టి మరల్చే ఉద్దేశం తప్ప విచారణకి పట్టుబట్టే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.